ఏసయ్యానా హృదయ సింహాసనం నీ అంకితమయ్యా. లేచినాడురా సమాధి గెలచినాడురా యేసు, లేచినాడురా సమాధి గెలచినాడురా. లేతునని తా చెప్పినట్లు, లేతునని తా చెప్పినట్లు లేఖనములు వ్రాయబడిన లేచినాడురా సమాధి గెలచినాడురా యేసు, లేచినాడురా సమాధి గెలచినాడురా. అందరు పాడాలి. భద్రముగ సమాధి పైని ఇంకా బిగ్గరగా పాడాలి. ముద్ర వేసి రాత్రి అంత, ముద్ర వేసి రాత్రి అంత నిద్ర లేక కావలి ఉన్నా లేచినాడురా. సంగమంతా కలిసి పునరుత్థానుడైన యేసు శక్తిని జ్ఞాపకం చేసుకుందాం. ఆయన సజీవుడు, ఆయన లేచి ఉన్నాడు. ప్రభువు దూత పరమో నుండి త్వరగదికి రాతిన్ పోర్లించి, ప్రభువు దూత పరమో నుండి త్వరగదికి రాతిన్ పోర్లించి, ఫళిరే దాని పై కూచుండే, ఫళిరే దాని పై కూచుండే భయమునంత కావలివారు లేచినాడురా సమాధి గెలచినాడురా యేసు, లేచినాడురా గెలచినాడురా. ప్రొత్తు పొడవక ముందే స్త్రీలు సిద్ధపరచిన సుగంధములు. ఇంకా బిగ్గరగా పాడాలి. పైన బాల్కనీలో కూడా శ్రద్ధ తోడ తెచ్చి యేసుకు, శ్రద్ధ తోడ తెచ్చి రొద్దుదామని వచ్చి చూడ లేచినాడురా సమాధి గెలచినాడురా యేసు. అంశాన్ని పునరుత్థాన సంఘటనలను నాలుగు సువార్తల్లో మనం చదువుతూ ధ్యానిస్తున్నప్పుడు ఒక సంఘటన నన్ను బాగా బలపరిచింది. ఒక సంఘటన నన్ను బాగా ఆకర్షించింది. అదే సంఘటన ఈరోజు నేను మీతో మాట్లాడడానికి, పరిశుద్ధాత్మ ద్వారా మాట్లాడడానికి ఇష్టపడతా ఉన్నాను. మార్కు సువార్త 16:1-2 మనకి ఎవరెవరు కనబడుతున్నారు చెప్పండి. మగ్ధలేని మరియయు, మరియయు సలోమయు కనబడుతున్నారు. ఇంకెవరెవరు కనబడుతున్నారు, ఇంకెవరిని కనబడుతున్నారు అక్కడ చెప్పండి. వీరి గురించి ఈరోజు కొన్ని విషయాలు మనం మాట్లాడుకుందాం. ఆయన పునరుత్థాన సంఘటనలు ధ్యానిస్తున్నప్పుడు మొట్టమొదటిగా స్త్రీలు కనబడతారు చెప్పండి. మొట్టమొదటిగా ఎక్కువ శాతం అక్కడికి వెళ్ళిన వారితో మాట్లాడిన విషయాల్లో ఎక్కువగా స్త్రీలు కనబడతారు. వాళ్లలో ఎవరు అనంటే మగ్ధలేని మరియా, మరియా. ఇక్కడ మార్కు సువార్తలో సలోమయు అని వ్రాయబడింది. యోహాను సువార్తలో ఈ సంఘటన మనం ధ్యానం చేస్తున్నప్పుడు ఒక మగ్ధలేని మరియ గారి గురించే యోహాను గారు వ్రాయడానికి ఇష్టపడ్డారు చెప్పండి. ఒక మగ్ధలేని మరియ గారి గురించి అక్కడ వ్రాయబడింది. ఇందాక మనం చదువుకున్నాం 20వ అధ్యాయంలో ఆమె గురించి మాత్రమే ఉంటుంది. అయితే మొట్టమొదటిగా మనం మాట్లాడుకోబోతున్న, వీరి గురించి మాట్లాడుకోబోతున్న విషయాల్లో
నేను నేర్చుకున్నది ఏమనంటే దేవుని పట్ల ఆసక్తి. ఇప్పుడు ఈ రోజున దేవుని పట్ల ఆసక్తి అనే అంశంలో విశ్వాసులంగా నీవు, మందిరములో ఎదుగుతున్న నీవు, దేవుని సేవకులంగా దేవుని దాసులంగా మేమవ్వచ్చు, ఇక్కడ కూర్చున్న యవనస్తులు అవ్వచ్చు, పెద్దవారు అవ్వచ్చు, పురుషులు అవ్వచ్చు, పెద్దలు అవ్వచ్చు, ఎవరైనా అవ్వచ్చు, దేవుని పట్ల ఇక్కడ కూర్చున్న మనందరం ఎవరి పట్ల ఆసక్తిని కొనపరచాలి చెప్పండి? దేవుని పట్ల ఆసక్తిని కొనపరచాలి. అందులో భాగంగా ఒక అంశంలో భాగంగా ఒక వ్యక్తి గురించి మనం నేర్చుకుందాం. విశ్రాంతి దినము గడిచిపోగానే మగ్దలేనే మరియయు, యాకూబు తెలియని మరియయు, సలోమేయు వచ్చి ఆయనకు పూయవలనని సుగంధ ద్రవ్యములను కొనిరి. వారు మొట్టమొదటి మాటల్లో మనం ఏమి నేర్చుకోవాలంటే సుగంధ ద్రవ్యములను కొనిరి అనుంది. చెప్పండి ఏమనుంది అక్కడ? యోహాను సువార్తలో సుగంధ ద్రవ్యములు సిద్ధపరచుకోరు అని ఉంటుంది, మత్తయిలో సిద్ధపరచుకోరు అని ఉంటుంది. కానీ మార్కు గారు కొంచెం ముందుకెళ్ళి ఒక విషయాన్ని అక్కడ ప్రస్తావించారు, యేసు ప్రభు దేహానికి పూయడానికి వారు సుగంధ ద్రవ్యములను, మళ్ళీ చెప్పాలి ఏం చేశారు వాళ్ళు, సుగంధ ద్రవ్యములను కొనిరి అను. మనకు ఉన్న దానిలో చెప్పండి, మనకు ఉన్న దానిలో దేవునికి ఇవ్వడానికి, మనకున్న దానిలో దేవునికి ఇవ్వడానికి వెనకాడకూడదు, మనకి లేకపోయినా దేవునికి ఇవ్వాలి. ఆమెన్ చెప్పండి. మొట్టమొదటి అంశంలో దేవుని పట్ల ఆసక్తి అనేది, దేవుని పట్ల ఆసక్తి అనే అంశాన్ని మనం మాట్లాడుకుంటున్నప్పుడు ఈ మొట్టమొదటి మాట ఏమయ్యింది అని అంటే మనకున్నది దేవునికి ఇవ్వడానికి వెనకాడకూడదు, మనకు లేకపోయినా దేవునికి ఇవ్వడానికి, మనకు బలము లేకపోయినా దేవుని కొరకు ప్రయాసపడ్డానికి, మనకు శక్తి లేకపోయినా దేవుని కొరకు పాటుపడ్డానికి, మనకి ఏమి ఉన్నా ఏమి లేకపోయినా దేవుని కొరకు ఏదో ఒకటి చేయడానికి నీవు నన్ను ప్రయత్నం చేయాలి భూమి మీద. హల్లెలూయా. దేవుని పట్ల ఆసక్తి అనే విషయంలో ఈ రోజున చాలామంది విశ్వాసులకి ఆసక్తి తగ్గిపోయింది, దేవుని పట్ల ఆసక్తి తగ్గిపోయింది, దేవునికి ఇచ్చే పట్ల ఆసక్తి తగ్గిపోయింది, ప్రార్థించే పట్ల ఆసక్తి తగ్గిపోయింది, మందిరానికి వచ్చి కూర్చునే పట్ల ఆసక్తి తగ్గిపోయింది, ఇతరులతో దేవుని విషయాలు పంచుకునే పట్ల ఆసక్తి లేదు, అసలే తగ్గిపోయిందని అనడం కంటే లేదని చెప్పాలి. ఎదుటి వారి దగ్గర దేవుని కొరకు చెప్పే విషయంలో ఆసక్తి తగ్గిపోయింది. వేటి మీద ఆసక్తి పెరిగింది అని అంటే, వాస్తవంగా చెప్పాలంటే యేసు ప్రభు గారి దేహం ఎవరో పట్టుకెళ్ళారు, అరమయతో యోసేపు పట్టుకెళ్ళాడు, వీళ్ళకు అనుకున్నారు. ఇప్పుడు ఏం చేయాలి? యూదులందరేమో యేసు ప్రభు గారికి వ్యతిరేకం అయిపోయారు. శిష్యులేమి ఎక్కడికి వెళ్ళిపోయారు? అందరు కలిసి ఎక్కడికి వెళ్ళిపోయారు చెప్పండి? అందరు కలిసి ఒక గదిలో ఉన్నారు, భయపడి తర్వాత నెక్స్ట్ ఎవరు అని చెప్పి, ఎప్పుడు పోలీసు వస్తాడా, ఎప్పుడు ఎవరిని పట్టుకెళ్తాడా, ఎవరికి ఏమర్థం కావట్లే. కానీ ఈ స్త్రీలు మాత్రం దేహమునకు అప్పటికింకా యేసు ప్రభు బ్రతికలేరని వీరికి అర్థమైంది. యేసు ప్రభు గారు బ్రతుకున్నారా లేదా, వారి దృష్టిలో యేసు ప్రభు గారు బ్రతికి ఉన్నారా, ఆయన దేహం మాత్రమే ఉందా వారి దృష్టిలో చెప్పండి. ఈ మగ్దలేనే గారి, ఈ మగ్దలేని మరియ గారి దృష్టిలో, ఇక మరి కొంతమంది మరియ గారు, ఒక సలోమయ్య, ఒక వీరి దృష్టిలో యేసు ప్రభు గారు బ్రతికి ఉన్నారా, ఆయన దేహం మాత్రమే ఉందా? మరలా చెప్పాలి, ఆయన దేహం మాత్రమే ఉంది. ఎందుకులే, శిష్యులే వెళ్ళిపోయారు కదా, శిష్యులే ఎక్కడో గదిలో ఉన్నారు కదా అని ఈ స్త్రీలు దేవుని పట్ల ఆసక్తిని కనపరచకుండా వెనకడుగు వేయాల. చాలామంది తల్లిదండ్రులు చూచి పిల్లలు వెనకడుగు వేస్తారు, సేవకులను చూచి పిల్ల విశ్వాసులు వెనకడుగు వేస్తారు. నేనంటాను, మీ ఆసక్తి ఎవరినో చూస్తే వచ్చేది కాదు, దేవుని పట్ల నీకున్న ఆసక్తి, ఆయన విషయంలో నీకున్న గొప్ప బంధముతో కూడినది ఉండాలి. హల్లెలూయా. శిష్యులను చూచి వీళ్ళు బెదిరిపోయి, మాకెందుకులే, మేము స్త్రీలు పురుషులు కదా, వాళ్లే వెళ్ళలేదని చెప్పి మాకెందుకులే అని అనుకోలే. ముందు ఎక్కడికి వెళ్ళారు చెప్పండి? వాస్తవంగా వెళ్ళం, సుగంధ ద్రవ్యములను కొనిరి అన్నమాట ఉంది. ఎందుకండి అని అనొచ్చు, ఎందుకండి అని అనొచ్చు, దేహానికి పూయకూడదు కదా అని అనొచ్చు, దేహానికి పూయడం వల్ల ఉపయోగం ఏంటండి అని అనొచ్చు. కానీ వారికి ఉన్న ఆసక్తి ఏమంటే, ఎవరు లేరు యేసు ప్రభువుకు చేయడానికి. నిలబడి చూస్తే అందరూ దూషిస్తున్న వారే, నిలబడి చూస్తే ఎవరు యేసు ప్రభు గారి కనీసం ఒక మాట అయినా సహాయం చేయని వారే. ఎందుకు వీరంతా గమనిస్తున్నారు? ఏమయ్యింది, వీరు నడివీధుల్లో యేసు ప్రభుతో పాటు నడిచారు వీళ్ళు, ఎవరో ఈ గుంపే, మనం ఎక్కడ చూస్తున్నాం ఈ గుంపుని? 27:55 చదవండి, 55 యేసుకు ఉపచారము చేయుచు గలిలయ నుండి ఆయనను వెంబడించిన అనేక మంది స్త్రీలు అక్కడ దూరం నుండి చూచుచుండిరి. వారిలో మగ్ధలేని మరియయు, యాకూబు యోసేని వారి తల్లిని మరియయు, జబదయ్య కుమారుల తల్లియు. అంటే వీళ్ళు ఎక్కడికి వచ్చారు చెప్పండి? రాయి దగ్గరికి వచ్చారా, ఆ గుహ దగ్గరికి వచ్చారా, దేహం ఉన్న ప్రాంతానికి వచ్చారా? లేదు, ముందు నుంచి ఎవరితో ఉన్నారో చెప్పండి.
యేసు ప్రభు గారు నడుస్తుంటే సిపాయిలు అన్నారు, రే మీరు వెళ్ళిపోండి వెళ్ళిపోండి అంటున్నారు. స్త్రీలు పైగా నడవడానికి లేదు. పురుషులు ఒకళ్ళు ఉన్నారంటే హిబ్రీ స్త్రీలు చాలా సౌమ్యంగా ఇంట్లోనే కూర్చోవాలి. స్త్రీలు బయటకు రాకూడదు. స్త్రీలు వారు వస్త్రధారణ ఎలా ఉండాలంటే ఏమి కనబడకూడదు, అలా ఉండాలి. అయితే వీరు యేసు ప్రభుతో కూడా నడిచిన వారంట. ఏమన్నది అక్కడ మత్తయి సువార్తలో 55 వచనంలో ఏమని చెప్పండి? యేసును ఒక ఉపచారము చేయొచ్చు గలిలయ నుండి ఆయన వెంబడించిన అనేక మంది స్త్రీలు అక్కడ దూరము నుండి అక్కడ యేసు ప్రభుతో పాటు ఆయన పడుతున్న శ్రమను చూస్తూ బాధను చూస్తూ అయ్యో నా ప్రభు దుఃఖపడుతున్నాడని చెప్పుకుంటూ హృదయములు నొచ్చుకుంటూ బాధపడుతూ వస్తున్న వారిలో ఎవరున్నారంట? ఈ స్త్రీలు ఉన్నారండి. దేవుని పట్ల ఆసక్తి మనల్ని ఎక్కడికి నడిపిస్తుంది? నడివీధుల్లో దేవుని కొరకు ఘనతగా నడవాలంటే కష్టం. నడివీధుల్లో దేవుని మాటలు చెప్పుకోవాలంటే కష్టం. నడివీధుల్లో బైబిల్ పట్టుకుని ఇలా నడవాలంటే కష్టం. ఇంకా ఎప్పుడు నీవు దేవుని కొరకు సాక్షిగా బ్రతుకుతావు? ఇక ఎప్పుడు నువ్వు దేవుని కొరకు సాక్షిగా నిలబడతావు? గమనించండి, కొన్నారంట. ఏం చేశారు వీళ్ళు? దేవుని పట్ల ఆసక్తి మనల్ని ఏం చేయాలో తెలుసా? మనకున్న దానిలో దేవునికి ఇవ్వాలి. నేనంటాను, లేకపోయినా మనము దేవునికి సమర్పించుకోవాలని అంటాను. హల్లెలూయా. ప్రియమైన దేవుని సంఘమా, పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో సువార్తల్లో కొంతమంది స్త్రీలు యేసు ప్రభు గారు వచ్చినప్పుడు వారి దగ్గర ఉన్నదంతా ఇచ్చినారు, లేక వేరే స్త్రీలు వారి దగ్గర ఉన్నదంతా పట్టుకొచ్చి ఆయన పాదములకో తలకో పూసిన సంఘటనలు మనం చూస్తూ ఉన్నాం. హల్లెలూయా. ఘనత ఎప్పుడు కనపరచబడతాం? మనం ఎప్పుడు కనపరచబడతాం? దేవుని ఆసక్తితో మనం ఆరాధించినప్పుడు మనం నిజంగా కనపరచబడతాం. ఆమేన్ చెప్పండి. తర్వాత చూద్దాం రండి, మార్కు సువార్తలోనే ఏముంది అక్కడ? ఆదివారమున తెల్లవారుచుండగానుంది, 2 వచనం, వారు ఆదివారమున పెందల కడలేచి, చెప్పండి, వారు ఆదివారమున పెందల కడలేచి, ఆ బ్రాకెట్లో ఒక మాట రాశారు మార్కు గారు, లేచి పెందల కడ లేవడం వేరు, పెందలకడ లేచి మన పనులు చూసుకోవడం వేరు, పెందలకడ లేచి దేవుని వెదగడం వేరు, పెందలకడ లేచి దేవునితో ఆయన స్వరం వినడానికి ఆసక్తి చూపించడం వేరు, పెందలకడ లేచి యేసు ప్రభుతో కొద్దిసేపు మాట్లాడదాం అనుకోవడం వేరు, లేవడం వేరు, మన పనులు మనం ఉండడం వేరు. ఎప్పుడైనా ఇంట్లో ఏదైనా ఒక పని ఉందంటే 4 గంటలకే లేచి కూర్చుంటాం మనం. అదే దేవునితో మాట్లాడడానికి, దేవుని వెతకడానికి, దేవుని పట్ల ఆసక్తిలో ఎప్పుడైనా నువ్వు పెందలకడ లేచావా? ఎప్పుడైనా నువ్వు లేచి పెందలకడ లేచి దేవుని దగ్గరికి వెళ్ళావా? దేవునితో స్వరాన్ని కలిపావా? ఆయన స్వరాన్ని వినడానికి ఇష్టపడుతున్నావా? కానీ ఇక్కడ వేరు ఎప్పుడు లేచారంటే చెప్పండి. ఆ టైంలో శిష్యులు ఏం చేస్తున్నట్లు? ఆ సమయంలో శిష్యులు ఏం చేస్తున్నారండి? కానీ స్త్రీలయ్యుండి ఆసక్తి విషయంలో చాలా గొప్పగా ఎంచుకున్నారు, చాలా ఘనతగా ఎంచబడ్డారు వీళ్ళు. ఉదయాన్నే లేచారంట, అంటే పెందలకడే లేచారంట. లేచి ఎక్కడికి వెళ్ళడానికి ఇష్టపడుతున్నారంట వీళ్ళు చెప్పండి? సమాధి దగ్గరికి వెళ్ళడానికి ఇష్టపడుతున్నారు. యేసు ప్రభు ఎక్కడున్నారో వీరికి తెలుసా? అసలు వాస్తవంగా చెప్పండి, ఎవరు తీసుకెళ్లారు యేసు ప్రభు దేహాన్ని శిలువ మీద నుంచి దించి? అరిమతయ యోసేపు తీసుకెళ్ళాడు. శిష్యులు తెలుసా యేసు ప్రభు గారిని ఎక్కడ పెట్టారో? ఎవరికి తెలియదు. అక్కడ యూదులు కూడా కాపలా ఉన్నారంట. ఎందుకు అనంటే పరిసయ్యులు శాస్త్రులు కొంతమంది నాయకుని దగ్గరికి కొన్ని మాటలు పంపించారు, అయ్యా ఆ బోధకుడు 3 రోజులు వేస్తానని చెప్పాడు, ఆయన ఎలాగో లేవడం మాకు తెలుసు. కానీ వీళ్ళు ఏం చేస్తారు తెలుసు? శిష్యులు 3 రోజు ఆ దేహాన్ని దాసేసి మా బోధకుడు లేచారని చెప్తారు, అందుకే మీరు కాపలా పెట్టాలని చెప్పారు. నిజంగా అక్కడ కాపలా పెట్టారు. కొంతమంది సిపాయిలను అక్కడ ఉంచారు. ఇప్పుడు యేసు ప్రభు దేహాన్ని ఎక్కడ ఉంచారంట? 47 వచనం. మగ్దలేని మరియయు యోసే తల్లి అయిన మరియయు ఆయన ఉంచబడిన చోట చూచిరి అని ఉంది. అంటే వీళ్ళ ఆసక్తి ఎక్కడి వరకు వెళ్ళిపోయిందో చూడండి. యేసు ప్రభు దేహం ఎక్కడికి వెళ్తుందో, ఎవరు తీసుకెళ్తున్నారో, అసలు ఎక్కడున్నారో మొత్తం అంతా వీళ్ళు ఏం చేస్తున్నారంట? గమనించుకుంటా ఉన్నారండి. హల్లెలూయా. ఆధ్యాత్మిక జీవితంలో ప్రతి విషయాన్ని యేసు ప్రభుతో నడుస్తున్నప్పుడు ప్రతి సంఘటనను, ప్రతి విషయాన్ని, ప్రతి సంగతిని నా ప్రభు కొరకు మహిమతో, నా ప్రభు వెనకాలే వెళ్ళిపోయే జీవితాలు మనం అవ్వాలి. ఆమెన్ చెప్పండి. అంతగా ఆసక్తి నీవేనని కనపరచాలి మందిరంలో, ఆధ్యాత్మిక జీవితంలో. శిష్యులకు తెలియదు ఎక్కడ దాచిపెట్టారో. అరిమత యోసేపు దేహాన్ని తీసుకుని వెళ్తున్నప్పుడు వీళ్ళందరూ జాగ్రత్త గమనిస్తున్నారంట. ఏమని చెప్పండి? గమనించడం అంటే అసలు వాళ్ళు అక్కడే ఉన్నారని నేను అనుకుంటాను. నేను చూచిరి అన్న మాట ఉంది కదా, ఆయన ఉంచబడిన చోటు చూచిరని ఉంది. జాగ్రత్త, చాలా గమనిస్తున్నారు వీళ్ళు.
యేసు ప్రభుని దించడం, తీసుకుని వెళ్ళడం, అర్మత యోసేపు తన స్థలానికి తీసుకుని వెళ్ళడం, నట ఒక చుట్టబడి అక్కడ పెట్టడం, ఇదంతా వాళ్ళు దూరం నుంచి గమనిస్తూ ఉండొచ్చు. చూచిరి అన్నమాట ఉంది. మాకెందుకులే, అయిపోయిందిలే, అయిపోయింది కదా, ఆయన చచ్చిపోయాడు కదా, ఇక్కడ రాడలే అని అనుకోలేదు. ఈ మీద ఉన్న విశ్వాసం, మీద ఉన్న ఆసక్తి ఈరోజున ఆమె గురించి నిన్ను నీవు నేను నేర్చుకునే విధంగా, ఈరోజు ప్రపంచమే ఆమె గురించి మాట్లాడుకునే విధంగా చేసింది. హల్లెలూయా. సంఘమా, ఏ ఆసక్తిని కొంది రోజున? మేలుల కొరకు ఆసక్తి ఉందా? ఆశీర్వాదాల కొరకు ఆసక్తి ఉందా? విడుదల కొరకు ఆసక్తి ఉందా? అప్పులు తొలగిపోవాలయ్యా అని ఆసక్తి ఉందా నీకు ఈ రోజున? మాకు త్వరగా ఉద్యోగం వచ్చేలయ్యా, మేము మంచిగా పెద్దోళ్ళం అయిపోవాలి, మాకు జీతం పెరిగిపోవాలి, మాకు అన్నీ వచ్చేలా ఆసక్తి ఉందా ఈ రోజున నీకు? ఆ ఆసక్తి ఎందుకు పనికిరానిదని నేను అంటాను. దేవుని పట్ల ఆసక్తి చూపించలేకపోతే, విశ్వాస జీవితం పట్ల ఆసక్తి చూపించలేకపోతే, ప్రార్థన పట్ల ఆసక్తి చూపించలేకపోతే, బైబిల్ పట్టుకుని వాక్యాన్ని కొద్దిసేపు ధ్యానించడం పట్ల ఆసక్తి చూపించలేకపోతే, మేలుల పట్ల, ఆశీర్వాదాల పట్ల, అప్పులు తీరడం పట్ల, స్వస్థత పట్ల నీకున్న ఆసక్తి ఎందుకు పనికిరాదని వ్యర్థమని నేను అంటాను. వీళ్ళ ఆసక్తి చూడండి, యేసుప్రభు దేహం కొరకు ప్రోకులాడుతున్నారండి వీళ్ళు. ఆయన ఇంకా సజీవుడు లేచారని వీళ్ళకి అర్థం కాల, యేసుప్రభు దేహం కొరకు వారు ప్రయాసపడుతున్నారండి. దేహంతో ఉపయోగం ఏముంటుంది చెప్పండి? దేహంతో ఉపయోగం ఏముంటుంది? జీవం లేని దేహంతో వారికి ఉపయోగం ఏంటి? అయినా సరే వారి ఆసక్తి యేసు ప్రభు ఉన్న చోటుకి మేము వెళ్ళాలంతే, అది దేహమైనా సరే ఏమైనా సరే మేము కొనాలంతే, డబ్బు ఖర్చు పెట్టాలంతే, మేము సమాజంలో అనేకులకు మాదిరిగా ఉండాలంతే, ఎవరేమనుకున్నా పర్వాలేదు, నా యేసు క్రీస్తు నేను చూడాలంతే. ఇది గొప్ప ఆసక్తి రోజు నీవు నేను కలిగి ఉండవలసిన ఆసక్తి. హల్లెలూయా. అమ్మా, ప్రియ సహోదరుడ సహోదరి, మేలుల కొరకు, మేలుల కొరకు ఆసక్త మీ ప్రార్థనలో? స్వస్థత కొరకు ఆసక్త? డబ్బు కొరకు ఆసక్త? డబ్బు సంపాదించుకోవాలని ఆసక్త? లేక ఒక నాలుగు డబ్బులు వెనకేసుకోవాలని ఆసక్త? యేసు ప్రభు విషయంలో, దేవుని విషయంలో, నీ కొరకు ఆయన ప్రాణం పెట్టే విషయంలో, అయ్యా కొంత రక్తమే కారుస్తాను, కొంత బాధపడతాను, కొంత దుఃఖపడతానని ఇప్పుడు అనుకోలేదు. ఆయన పూర్తిగా నీ బాధ్యతను, నీ పాప భారాన్ని, శిక్షను పూర్తిగా భరించాడు ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆయన పట్ల ఎంత ఆసక్తి కలిగి ఉండాలి నువ్వు? డబ్బులు ఉన్నా లేకపోయినా పర్వాలే, నేను అదే అనుకుంటాను. నేను డబ్బులు ఉన్నా లేకపోయినా పర్వాలే, దేవుడు కనపరచబడాలంతే. ఆమెన్ చెప్పండి, చెప్పండి. ఎవరు కనపరచబడాలి? ఏమున్నా లేకపోయినా, మన దగ్గర ఉన్నా లేకపోయినా, ఉన్నది తీసి పెట్టాలి. ఎవరు కనపరచబడాలి చెప్పండి, మళ్ళా చెప్పండి, మరలా చెప్పండి. వీళ్ళు ఏమన్నా ధనవంతులా చెప్పండి? ధనవంతులా వీళ్ళు? సుగంధ ద్రవ్యాలు కొని తెచ్చుకోవడానికి, ఇక్కడికి దేవునికి ఇవ్వడానికి, దేవునికి మహిమకరంగా ధారాళంగా ఇవ్వడానికి వీళ్ళు ఏమన్నా ధనవంతులా? కాదండి. ఎందుకు మనం చేతులు వెనక్కి వెళుతున్నాయి? ఎందుకు మనం ఇంకా దేవుని పట్ల ఆసక్తిలో ప్రార్థన జీవితంలో వెనక్కి వెళ్ళిపోతున్నాం? ఆసక్తిలో బలహీనలు అయిపోతున్నాం, ఆసక్తిలో ఇంకా చిన్నపిల్లలం అయిపోతున్నాం. వయసులో పెరుగుతున్నాం, విశ్వాస జీవితంలో ఎదగలేకపోతున్నాం. వయసులో పెరుగుతున్నాం, విశ్వాస జీవితంలో సంవత్సరాలు దొర్లుతున్నాయి, అయినా సరే ఆసక్తిలో సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోతున్నాం. మరలా తిరిగి ఆ పునర్వైభవాన్ని, ఆ పునరుత్థాన శక్తిని పొందుకోవాలంటే నీవు ఇప్పుడే యేసు దగ్గరికి వెళ్ళాలి సంగమా. ఇప్పుడే యేసుతో మాట్లాడాలి, అయ్యా ఆ పూర్వపు వైభవాన్ని, అంటే ఆ భక్తి జీవితాన్ని, ఆ ప్రార్థన జీవితాన్ని, ఆ కన్నీటితో నీ పాదాలు కడిగే జీవితాన్ని, నీ కొరకు ధారాళంగా అర్పించే జీవితాన్ని, మరలా నీ కొరకు మందిరములో పరిచర్య చేసే జీవితము, ఆ సమయాలు మరలా నాకు కావాలి. ఇది పునరుత్థాన జీవితం, మన జీవితంలో పునరుద్ధరించబడిన జీవితం. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. యేసు బలాన్ని చూడాలి, యేసు శక్తిని మనం అనుభవించాలి, దేవుని బలాన్ని మన కుటుంబాల్లో మనం అనుభవించాలి, దేవుని శక్తిని మనం అనుభవించాలి. ఎందులో అనుభవించాలి, ఎలా అనుభవించాలి? వారు అంటారు, దేవదతలు అంటారు, సజీవుడైన వారిని మీరు మృతులలో ఎందుకు వెదుకుచున్నారని అంటారు. చెప్పండి మాట, సజీవుడైన వారిని మీరు మీరు మృతులలో ఎందుకు వెదుకుచున్నారన్నమాట. ఎక్కడ మనం ఎక్కడ చూడాలి దేవుని బలాన్ని? ఎక్కడ చూడాలి పునరుత్థాన శక్తిని? మగ్ధలేని మరియ, మరికొంతమంది స్త్రీలు ఎలాగైతే ఆసక్తితో వెళ్ళారో, ఎలాగైతే తెగించి వెళ్ళారో, ఎంతైతే ప్రేమతో వెళ్ళారో, అంత ప్రేమతో నువ్వు దేవుని చేరగలిగితే నిజంగా దేవుని పునరుత్థాన శక్తిని ఈరోజే నీ కుటుంబంలో, నీ గృహాల్లో, మన జీవితాల్లో ఆ గొప్ప విశ్వాస జీవితాన్ని బట్టి నీవు నేను అనుభవించగలుగుతాం. హల్లెలూయా. ఎక్కడ చూడాలి, ఎక్కడ అనుభవించాలి? మామూలు స్థలాల్లోనా, మామూలుగా ఉండినప్పుడా, మామూలు ప్రార్థన లేని జీవితాల్లోనా, వాక్యము ధ్యానించలేని జీవితాల్లోనా? వారంటారు, అమ్మా సజీవుడైన వాణిని మీరు మృతులలో ఎందుకు వెతుకుచున్నారని అంటారు. అవును, జీవము కలిగిన క్రియలను నిర్జీవమైన స్థలాలు వెతకూడదు, జీవము కలిగిన కార్యాలను నిర్జీవమైన క్రియలు వెతకూడదు, జీవము కలిగిన మాటలను, జీవము కలిగిన దేవుని కార్యాలను నిర్జీవమైన స్థలాల్లో, నిర్జీవమైన మనుషుల దగ్గర, నిర్జీవమైన క్రియల్లో మనం వెతకూడదు సంగమా. ఎక్కడ వెతకాలి?
జీవము గల వాని దగ్గర మాత్రమే మనకు దొరికేవి, జీవము గల వాటితోనే మనం వెతకాలి. ఆమెన్ చెప్పండి. ఏవి జీవము కలిగినవి? ఆత్మ సంబంధమైనవి. ఏవి నిర్జీవమైనవి? శరీర సంబంధమైనవి. ఏవి జీవము కలిగినవి? ఆత్మ సంబంధమైన క్రియలతో నువ్వు దేవుని వెతకగలిగితే ఎవరిలా? మగ్ధలేని మరియలా. నిజంగా నీవు నేను పునరుత్థాన శక్తిని నీవు నేను చూడగలం, దేవుని బలాన్ని అనుభవించగలం. ఆమెన్ చెప్పండి. హల్లెలూయా. నాకు ఒక మాట గుర్తొస్తుంది, పేతురు రాస్తాడు ఒక మాట. మొదటి పేతురు గ్రంథము మొదటి పేరు పత్రిక క్షమించాలి. మొదటి పేరు పత్రిక 3:16-17 వచనాలు ఒక మాట తీయండి, అందరు ముగించుకుందాం. పేతురు రాసిన మొదటి పత్రిక 3:16, ఎవడైనను 3:16 చదవండి. నిర్మలమైన మనస్సాక్షి కలిగిన వారై మీలో ఉన్న నిరీక్షణను గూర్చి మిమ్మల్ని హేతు అడుగు ప్రతివానికి సాత్వికముతోనూ భయముతోనూ సమాధానము చెప్పుటకు ఎల్లప్పుడూ సిద్ధముగా ఉండి మీ హృదయముల యందు క్రీస్తును ప్రభువుగా ప్రతిష్ఠించుడి. అప్పుడు మీరు దేని విషయమై దుర్మార్గులు దూషింపబడుతారు, దాని విషయమై క్రీస్తునందున్న మీ సత్ప్రవర్తన మీద అపనిందవేయు వారు సిగ్గుపడుదురు. మనం ఏం చేయాలి తెలుసా? అక్కడ ఒక మాట రాస్తారు పేతురు గారు, హృదయముల యందు క్రీస్తును ప్రభువుగా ప్రతిష్ఠించుడు అంటున్నారు ఆయన. అందరు చెప్పండి ఆ మాట, అండర్లైన్ చేసుకోండి. హృదయముల యందు క్రీస్తును ప్రభువుగా ప్రతిష్ఠించుడి. హృదయాల్లో ఎవరు ఉండాలి చెప్పండి మొట్టమొదట? అందరు చెప్పండి, హృదయంలో ఎవరుండాలి? మగ్ధలేని మరియ హృదయంలో ఎవరున్నారు? ప్రాముఖ్యంగా ఆయన వచ్చు, ఆయన దేహం వచ్చు, ఏదైనా వచ్చు, ఆయన దేహం కూడా అడుగుతుందామా? దేహం కూడా ఇచ్చిండి అని పట్టుకెళ్ళిపోతాను అంటుంది. ఎంత ఆసక్తి! ఆమె హృదయంలో ఎవరున్నారు చెప్పండి. ఇప్పుడు అందరు చెప్పాలి, ఆమె హృదయంలో ఎవరున్నారు? యేసుక్రీస్తు. ఆమె హృదయంలో ఎవరిని ప్రతిష్ఠించుకుందామే. రెండవదిగా మన హృదయంలో ఎవరిని ప్రతిష్ఠించుకోవాలి? క్రీస్తును. ఏం చేయాలి మనం? ప్రతిష్ఠించుకోవాలి. తర్వాత ప్రభువుగా ఎవరిలా? మీ హృదయముల యందు క్రీస్తును ఎవరిలా ప్రతిష్ఠించుకోవాలి? మొట్టమొదట ప్రభువుగా. ఆమెన్ చెప్పండి. హల్లెలూయా. ఈరోజు మన హృదయాలకు, మన జీవితాలకు, మన కుటుంబాలకు వీటన్నిటిని ఎవరితో నింపుకోవాలి చెప్పండి? క్రీస్తుతో. ఎవరిని ప్రతిష్ఠించుకోవాలి? ఎవరిని ఎలా ప్రతిష్ఠించుకోవాలి? యేసుక్రీస్తుని ప్రభువుగా. అందరు చెప్పండి మాట. అక్కడ చాలా స్పష్టంగా వ్రాశారు ఆయన, మీ హృదయముల యందు క్రీస్తును ప్రభువుగా. అందరు చెప్పండి మాట, క్రీస్తును ప్రభువుగా ప్రతిష్ఠించుకున్నాడు అన్న మాట ఉంది. ప్రసంగమా, ఈరోజు మీ హృదయాల్లో క్రీస్తును ప్రభుగా ప్రతిష్ఠించుకోనగలిగితే నిజంగా మనల్ని ఎవరైతే అవమానపరచాలని చూచారో వారు ఎదుటే నిన్ను నన్ను దేవుడు కనపరుస్తాడు. మాకు తెలియని మరిని ఈరోజు మన ముందు, ఈరోజు ప్రపంచం ముందు కనపరిచినట్లు, అక్కడ వారి ముందు శిష్యుల ముందు కనపరిచినట్లు నిన్ను నన్ను దేవుడు తన పునరుత్థాన శక్తి చేత నింపి జీవితాలు పునరుద్ధరించి పాపంతో నిండిపోయిన ఏం పర్వాలేదు, నిన్ను పిలుచుకుని నిన్ను హత్తుకుని నీ జీవితాన్ని పునరుద్ధరించి ఘనపరిచే దేవుడు ప్రభు అయిన యేసుక్రీస్తు. హల్లెలూయా. చీకటి కెరటాలలో కృంగిన వేళలో ఉదయించేను నీ కృపనాయధలో చెదరిన మనసే నూతనమాయన ఉదయించేను నీ కృపనాయదలో చెదరిన మనస్సే నూతనమాయన మనుగడయే మరో మలుపు తిరిగేనా. పునరుద్ధరించబడ్డాయి మన జీవితాలు యేసుక్రీస్తు ద్వారా. ఈరోజు పునరుద్ధరించబడతాయి, ఈరోజు మార్చబడతాయి, ఈరోజు బలమైన కార్యాలు మనం చూడగలుగుతాం. ఆయన సజీవుడు. మన బలహీనతను బట్టి ఆయన బలహీనుడిగా చూడొద్దు. నీ శక్తిహీనతను బట్టి, నీ సమస్యలను బట్టి దేవుని బలహీనుడిగా చూడొద్దు. సంగమా సహోదరి సహోదరుడా, మనుగడయే మారో మలుపు తిరిగేనా. ఎంత గొప్ప ప్రేమ నా తండ్రి, నిన్ను ఆసక్తితో
ప్రేమించే వారిని, ప్రార్థించే వారిని, కొలిచే వారిని, నీ కొరకు పరుగులు పెట్టే వారిని ఎంత ఘనపరుస్తావో, ఎంత పరిరక్షించే దేవుడు, వారి వెనకాల నిలబడే దేవుడు అని నిన్ను స్తుతిస్తున్నాము నాయన. చాలామంది ఇక్కడ కూర్చున్న వాళ్ళు కూడా మందిరానికి వచ్చి కూర్చున్నారంతే, ఆసక్తితో కాదు, నిన్ను ప్రేమించి కాదు. ఇక్కడ కూర్చున్న వారిలో కొందరు అలాంటి వారు ఉన్నారు. వారిని మీరు పట్టుకోనండి. నాశనములోనికి వెళ్ళకముందే పాపపు జీవితాన్ని విడిచిపెట్టి బానిసత్వము నుండి బయటికి వచ్చి విడుదల పొంది ప్రభువైన యేసు క్రీస్తు మేమందరము కలిసి మా హృదయాల్లో యేసు నిన్నే ప్రభుగా ప్రతిష్ఠించుకుంటా ఉన్నాం. అలా ప్రతిష్ఠించుకుని నీ కొరకు సాక్షిగా బ్రతకడానికి నిలబడ్డానికి కృప చూపమని, మాటలు ప్రతి హృదయములు స్థిరపరచమని యేసు క్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. బలంలో మీరు తోడుగా ఉండండి. నీ రక్తాన్ని, నీ శరీరాన్ని తిని త్రాగుచుండగా సంఘమును పశ్చాత్తాపము కలిగి నీ పాదాల చెంతకు చేరి హృదయాల్లో నిన్ను ప్రభువుగా ప్రతిష్ఠించుకొని ఒక నూతనమైన జీవితాలకు పునరుద్ధరించబడటానికి మీరు కృపనిమ్మని యేసు క్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్. సుఖసులేదలోనే నేను ప్రగచుచుండే.